ప్రైమరీ హెల్త్ సెంటర్కి అయితే కనుక వచ్చానమాట బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్టులు చేయించుకోవడానికి. అంటే ఫీవర్ ఉంటుంది వస్తుంది కదా, అసలు ఏం ఫీవర్ అది, వైరల్ ఫీవర్స్ ఏంటి అనేది చెక్ చేయించుకోవడానికి వచ్చాను. అయితే ఏమైంది ఏంటి అనేది మీకు వీడియోలో అయితే కనుక చెప్తాను, చూడండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే ఒక ట్విస్ట్ అనమాట, అనుకోని సంఘటన అయితే జరిగింది. ఈరోజు ఏం జరిగిందంటే, అసలు వీడియో అయితే ఫస్ట్ ఫుల్ గా చూడండి ఏం చెప్తాం ఏంటి అనేది. అందరికి బాగా ఉపయోగపడద్దు అనమాట, అందుకనే మేము వీడియోస్ అయితే చేస్తున్నాము కాబట్టి తప్పకుండా వీడియో స్టార్టింగ్ నుంచి చివరికి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఏంటంటే, ఈరోజు యాక్చువల్ గా తనకి టీటీ ఇంజెక్షన్ చేయించడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళాం అనమాట. ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే తెలుసు కదా, ఆశా వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు అక్కడ, అంటే వాలంటీర్లో నడుస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీ వాళ్ళు కన్ఫర్మ్ గా టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాలని అందరికి తెలుసు. అయితే ఫస్ట్ టీటీ ఇంజెక్షన్ అనమాట, రెండో మూడో మొత్తాన్ని చేస్తారు, అవి ఎన్నో మనకు తెలియదు, అడగలేదు అనమాట. ఫస్ట్ అయితే కనుక రమ్మని చెప్పి ఫోన్ చేశారు. సో ఫస్ట్ అయితే వెళ్ళాం అనమాట, టీటీ ఇంజెక్షన్ డైరెక్ట్ గా ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అని నోట్ చేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే హైట్ వెయిట్ ఎంత ఉన్నారు అన్ని చెక్ చేస్తారు కదా, అలా చెక్ చేస్తారు అనమాట. చెక్ చేసిన తర్వాత తనకి ఆల్రెడీ మీరు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూసారు, ఫీవర్ వచ్చి తగ్గుతుంది అన్నాం కదా. సో అదే వాళ్ళకి చెప్పాం అనమాట, ఏమంటే ఇట్లా ఫీవర్ వచ్చి తగ్గుతుంది మరి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు అంటే, అది కూడా ఎందుకు చెప్పామంటే టీటీ ఇంజెక్షన్ చేయించుకోవచ్చా లేదా అనేది దాని గురించి జ్వరం వస్తుంది అని చెప్పి అయితే చెప్పాం అనమాట. ఫీవర్ లో మరి చేయించుకోవచ్చా లేదా అని డౌట్ తోటి వాళ్ళతో అయితే ఇలా ఫీవర్ వస్తుంది అని చెప్పాము. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే టీటీ ఇంజెక్షన్ అయితే ఇంకా చేయలేదన్నమాట, మీరు ఫీవర్ అంటున్నారు కాబట్టి ఆ టీటీ ఇంజెక్షన్ అయితే తర్వాత సంగతి చూద్దాము, ముందు అసలు ఫీవర్ ఎందుకు తగ్గట్లేదు, చాలా రోజుల నుంచి వస్తుంది అంటున్నారు కదా అని చెప్పేసి టెస్టులు చేయించడానికి కొంచెం ఆ టెస్టులు చేసే ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే వెళ్ళామన్నమాట చేయించుకోమని చెప్తే. అక్కడ డాక్టర్ గారు అయితే మొత్తం చెక్ చేసి టైఫాయిడ్ ఈ టెస్ట్లు అయితే చేశారనమాట, యూరిన్ టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, ఇంకా మొత్తం ప్రెగ్నెంట్ లేడీ అంటే ఇంకా ప్రతిసారి మాక్సిమం అన్ని చేస్తారు ఉంటారు అనమాట. బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మొత్తం చెక్ చేసిన తర్వాత ఏమైందంటే ఫీవర్ ఉందని అయితే వచ్చింది అనమాట. టైఫాయిడ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు అనమాట. సో లైట్ గా టైఫాయిడ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మరి టీటీ ఇంజెక్షన్ చేయించుకోవచ్చా లేదా అంటే మేము బయట చూపించుకుంటున్నాం కదా, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కాకుండా బయట చూపించుకుంటున్నాం కాబట్టి మీ డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకోండి, వెళ్ళి ఆవిడకి ఇట్లా చెప్పండి మేము ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళాము, ఇట్లా ఫీవర్ అయితే ఉంది, లైట్ గా టైఫాయిడ్ ఉందని చెప్పండి. వాళ్ళు ఏం చెప్తారో విని దాన్ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదాము. ఒకవేళ వాళ్ళు చేయించుకోమంటే కనుక మేమే టైఫాయిడ్ తగ్గడానికి ఫ్లూయిడ్స్ పెడతాము, మొత్తం తగ్గిన తర్వాత ఇంజెక్షన్ అయితే చేస్తామని చెప్పారనమాట. సో నెక్స్ట్ అయితే మేము మళ్ళీ మేము రెగ్యులర్ గా ఎప్పుడైతే ఎక్కడైతే చూపించుకుంటామో ఆ హాస్పిటల్ అయితే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇవి టెస్ట్లు అన్ని రాశారనమాట, సేమ్ బ్లడ్ టెస్ట్ మొత్తం ఇక్కడ ఎలా అయితే బ్లడ్ తీసుకొని చేశారో సేమ్ అక్కడ కూడా బ్లడ్ తీసుకొని చేశారనమాట. టైఫాయిడ్ టెస్ట్, మళ్ళీ బ్లడ్ మలేరియా ఇంకా ఉంటాయి కదా ఫీవర్స్ లో రకాలు అవన్నీ చేశారు. మళ్ళీ తర్వాత యూరిన్ టెస్ట్ కూడా చేశారు. చేసిన తర్వాత మేము వెళ్ళింది ఫీవర్ కోసం, అక్కడ ఏం జరిగింది ఇక్కడ టైఫాయిడ్ అని చెప్పారు, టైఫాయిడ్ అయితే లైట్ టైఫాయిడ్ అని చెప్పారు. అంతకన్నా ఎక్కువ ఏంటంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ చెప్పారు, యూరిన్ టెస్ట్ కూడా చేశారు కదా, యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే బాగా ఉంది అని చెప్పారు. ఇంతకు ముందు చెప్పాం కదా యూరిన్ ఇన్ఫెక్షన్, అప్పుడు ఏంటంటే లైట్ గా ఉంది అనమాట, లైట్ గా ఉంది కాబట్టి మీకు యాంటీబయోటిక్ కూడా ఇవ్వట్లేదు, నార్మల్ గా వాటర్ అది తాగితే సరిపోద్ది అని అన్నారు అనమాట. అప్పుడు నేను అంతగా పట్టించుకుని వాటర్ తాగడం ఏం చేయలేదు, సరిగ్గా చేయకపోవడం వల్ల నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా ఫుల్ గా ఉంది అనమాట, అంటే 15 to 20. ఇంకా ఈసారి మాత్రం గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట, ఇలా అయితే కనుక చాలా కష్టం అవుతుంది అంటే ఇంకా నెగిటివ్ గా చెప్పేశారు. ఇంకా డైరెక్ట్ గా ఇంకా మానవుడితో అయితే చెప్పలేము అనమాట, ఈసారి అయితే మాత్రం ఇది చేజారిపోతుంది అంటే ఇంకా మేమైతే ఏం చేయలేము అన్నట్టుగానే చెప్పేశారు అనమాట. మీరు కనుక ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ లాగా చేసుకోకుండా అశ్రద్ధ చేస్తే కనుక ఖచ్చితంగా ఇంక మీరు దీని గురించి ఆలోచన అంటే ఇంకా పూర్తిగా వదిలేసుకోవాల్సిందే అన్నట్టు చెప్పారనమాట. ఇంకా అట్లా జరిగింది. అదే అసలు జ్వరం కోసం టీటీ ఇంజెక్షన్ కోసం వెళ్తే జ్వరం బయటపడింది, జ్వరంలో టైఫాయిడ్ అన్నారు, టైఫాయిడ్ వల్ల పోయి మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్, మళ్ళీ అది బేబీకి స్ప్రెడ్ అవుతుంది. నెమ్మదిగా బేబీ కిందకు ఉంటది స్టార్టింగ్ లో కాబట్టి కొంచెం కిందకు ఉంటది, అలా దగ్గరికి వెళ్ళిపోయి ఏదో చెప్పారనమాట. అట్లా చెప్పారనమాట.
చాలా పై వేసింది. అప్పుడైతే బాగా గట్టిగానే చెప్పేశారు ఇంకా మీరు హోప్స్ వదిలేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త తీసుకుంటే తీసుకోండి లేదంటే మీ ఇష్టం అని 1 వీక్ అయితే టైం ఇచ్చారనమాట. ఒక 1 వీక్ అయితే టైం ఇస్తున్నాను. మెడిసిన్ అది సిరప్ ఒకటి రాశారు, ఇంకా వేరే జెల్ ఒకటి ఇచ్చారు ఇన్ఫెక్షన్ తగ్గడానికి, త్వరగా తగ్గడానికి జెల్ ఒకటిను సిరప్ ఒకటి రాశారు అనమాట. ఈ యూజ్ చేస్తూ డైలీ 4 లీటర్ వాటర్ మాత్రం 100% కంపల్సరీగా తీసుకోవాలి, మొన్నట్లాగా కాదు 4 లీటర్ పైన తప్ప తక్కువ తాగుద్దని గట్టిగా చెప్పారు అనమాట. కాబట్టి ఖచ్చితంగా తర్వాత ఏం జరిగింది, తర్వాత ఎలా తగ్గించుకున్నానా లేదా ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాం, తగ్గిందా లేదా అనేది. ఇప్పుడైతే మేడం చెప్పిన 100% మేము పాటిస్తాం అనమాట. వాటర్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తాను. అట్లాగే ఆవిడ ఎలాగో సిరప్ ఇచ్చింది కాబట్టి ఆ సిరప్ ఒకటి జెల్ ఒకటి యూజ్ చేస్తాం అనమాట. అలాగే నెక్స్ట్ ఏమి జాగ్రత్తలు తీసుకోమన్నారు అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే చెప్తాం అనమాట. మేమైతే అశ్రద్ధ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎంత డేంజర్ అంటే, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే ఒక ఆవిడకి విన్నాను అనమాట. ఇలాగే ఆ బేబీకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, సరైన ప్రికాషన్స్ అవి తీసుకోలేదు అంటే శ్రద్ధ పాటించలేదు వాటర్ తాగడం లాగా, సో అది స్ప్రెడ్ అయిపోయి బేబీ ఇన్ఫెక్ట్ అయిపోయింది, ఇంకా అలా అయిపోయింది అని చెప్పడం నేను విన్నాను అనమాట. అదేసరికి నాకు ఇంకా భయం వేసింది. నేను ఫస్ట్ లో లైట్ గా ఉంది అన్నారు కదా, ఇంకా నేను దాన్ని పెద్దగా ఏం తీసుకోలేదు అనమాట. ఎక్కువ వాటర్ తాగడం కానీ ఇంకేం చేయలే, నార్మల్ గా ఎలా ఉంటానో అలాగే ఉండిపోయేసరికి ఏమైందంటే బాగా ఎక్కువ అయిపోయింది అనమాట నెక్స్ట్ టైం వెళ్ళేసరికి. సో మీకు కూడా ఎట్లాంటి అనుభవం ఏమన్నా ఎదురైతే కనుక మీరు ఎట్లాంటి టిప్స్ పాటించారు అనేది కింద కామెంట్ చేయండి, మేమైతే వాటిని పాటించడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. ఎలా తగ్గించుకోవాలి ఏంటనేది కూడా తప్పకుండా మీకు తెలిసే ఉంటుంది. చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అనేది మాక్సిమం అందరికి వస్తుందంట. కాకపోతే నాకు బాగా ఎక్కువ అయిపోయింది అనమాట, ఇట్లా 20 అంటే నెంబర్స్ అవి చెప్పారు 15-20 రాకూడదంట, కానీ 15-20 మధ్యలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి చెప్పారనమాట. సో అదేనమాట మొత్తం ఈ రోజు జరిగిందంతా ఇలా జరిగిందనమాట. హడావుడి హడావుడిగా అయిపోయినాయి అన్ని, అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్దాం, మళ్ళీ వేరే దగ్గరకి బ్లడ్ టెస్ట్లకి వెళ్దాం, కానీ గవర్నమెంట్ ఆ బ్లడ్ టెస్ట్ చేసిన మాత్రం 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఆశా వర్కర్లు కూడా మంచిగా చెప్పారనమాట ఇట్లా తీసుకొని ఇట్లా చేయండి, ఆ ఇంజెక్షన్ కూడా అంతే. కానీ వాళ్ళు అర్జెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది బయటపడింది అనమాట, లేదంటే కనుక అలా ఉండిపోవాల్సి వచ్చేది. అలా ఉండిపోయేదాన్ని అది ఎక్కువైపోయేది, ఇంకా ఎక్కువైపోయేది. వాళ్ళు వెళ్ళండి టైఫాయిడ్ ఉంది కదా, వెళ్ళి ఒకసారి డాక్టర్ని కలవండి చెప్తారు ఏం చేయాలి అనేది అని చెప్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, తర్వాత వాళ్ళు ఇన్ఫెక్షన్ బయటపడడం, అప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవడం అనమాట. వాళ్ళు చెప్పడం కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ లో టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మంచిగా చెప్పారు, మీరు ఆల్రెడీ బయట యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని మేము ట్రీట్మెంట్ చేయాలా వాళ్ళు ట్రీట్మెంట్ చేయమంటారా అనేది ఫస్ట్ కనుక్కోవాలి రండి అని చెప్పి చెప్పారు అనమాట. మంచిగా చెప్పారు. నెక్స్ట్ వీడియోలో అయితే కనుక మీకు తగ్గిందా లేదా, అంటే ఇప్పుడు నేను వాడాలి కాబట్టి నాకు కూడా తెలియదు కదా తగ్గుతుందా లేదా అనేది తెలియదు కాబట్టి చెప్పినట్టయితే ఖచ్చితంగా ట్రై చేసి తగ్గించుకోవడానికి అయితే కనుక ట్రై చేస్తాను అనమాట. తగ్గిందా లేదా అనేది నేను 5 డేస్ లో మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేపించుకొని వీడియో చేస్తాను. ఎలా తగ్గింది, నేను చేసిన దాన్ని బట్టి తగ్గింది అంటే కనుక ఖచ్చితంగా వీడియో చేస్తాను, మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి. సో ఈ రోజు అయితే ఇదనమాట, ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళాం, బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నాం, అక్కడ వచ్చిన రిపోర్ట్లు తీసుకుని మళ్ళీ మేము ప్రైవేట్ గా చూపించుకుంటున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా బ్లడ్ టెస్ట్లు చేసి లైట్ గా టైఫాయిడ్ ఉంది ప్లస్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. సో ఈ రెండు తగ్గించుకోవడానికి మా టార్గెట్ అనమాట. నెక్స్ట్ వీడియోలో తగ్గిందా లేదా అనేది మీకు అయితే చెప్తాం అనమాట, ఎట్లా తగ్గింది ఏంటి అనేది. సో వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయినట్టు ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.